ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుమ్మరాజు వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు చేరుస్తున్నాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు. కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చేపట్టిన కార్యక్రమాలు చాలా చాలా ఇబ్బందులకి లోనవుతాయి. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పదు. జరిగిపోయినటువంటి నష్టాన్ని పక్కన పెట్టి జరగవలసిన కార్యక్రమాల గురించి మీరు ఆలోచిస్తారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు, నలుగురికి సహాయం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. రాజకీయ ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల రాజకీయ ఎన్నికల్లో మీ వంతు పాత్ర గట్టిగా పోషిస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క శ్రేయస్సుని, మీ భద్రతని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల కోసం మేనపాణికి పోయి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి ఇతరుల దృష్టిలో పెట్టుకొని మన నడవడిక మార్చుకోవటం కరెక్ట్ కాదని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగుంటారు. కృత్రిమంగా అవి తెచ్చిపెట్టుకుంటారు. కరోనా వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు, అపారమైన నష్టాన్ని ఎదురు చూస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన. మెరుగైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే చేపడతారు, అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు, ఉపనయన వంటి శుభకార్యాలు వాయిదా వేస్తారు. అదేవిధంగా ఘనంగా పెళ్లి చేయాలన్న మీ కోరిక నెరవేరుదని చెప్పని మీరు ఇప్పటికీ గ్రహించుంటారు. ఏదో విధంగా పెళ్లి చేద్దాం, బాధ్యత తీసుకుందాం అనేటువంటి పద్ధతిలోనే మీరు ఆలోచన చేయటం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అశుభ కథలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.